హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఐసీ థర్టీ ఎయిట్ ఎగ్జామినేషన్కి సంబంధించి చాప్టర్ టూలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది చాప్టర్ టూ కన్జ్యూమర్ సర్వీసెస్ అంటే వినియోగదారుని సేవలు వినియోగదారునికి గొప్ప సేవలు అందించడంలో బీమా ఏజెంట్ పాత్ర ఇది మనకు మూడు రకాలుగా ఉంటుంది ఫస్ట్ సెల్లింగ్ పాయింట్ సెల్లింగ్ పాయింట్ అంటే అమ్మకం పాయింట్ అత్యుత్తమ సలహా సేవా పాయింట్ నిజానికి అమ్మకం పాయింటే పాలసీదారుల అవసరాల మేరకు అత్యుత్తమ పాలసీ సలహా ఇవ్వాలి ఇన్సూరెన్స్ కంపెనీలో చాలా పాలసీలు ఉంటాయి అన్ని పాలసీలు కూడా అందరి వ్యక్తులకు సూటబుల్ కావు పాలసీదారుల యొక్క అవసరాల మేరకు ఏ పాలసీ సెట్ అవుతుందో అటువంటి పాలసీలను పాలసీదారులకు ఇవ్వాలి భారత్లో థర్డ్ పార్టీ మోటార్ వాహన బీమా తప్పనిసరి కాబట్టి అసలు ఈ బీమా అవసరమా కాదా అన్న చర్చే అసంబద్ధం ఇట్స్ మ్యాండేటరీ ప్రపోజల్ స్టేజ్ ప్రపోజల్ ఫామ్ ప్రపోజల్స్ చే నింపమనాలి ఏజెంటు దీనికి సహకరించాలి అందులో పేర్కొన్నటువంటి అంశాలకు బీమా దారే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంటు మూడవది అంగీకార దశ ఇందులో మొదటి ప్రీమియం రసీదు ఎఫ్పిఆర్ అంటారు ఫస్ట్ ప్రీమియం రిసిప్టు ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ అనేది పాలసీ ప్రారంభం అయినది అని తెలుపుటకు ఆధారము ఇది ఫస్ట్ ఎవిడెన్స్ అన్నమాట ఎఫ్పిఆర్ తీసుకొని వెళ్తూ మార్గమధ్యంలో గనక డెత్ అయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు క్లెయిమ్ను చెల్లిస్తాయి సెకండు పాలసీ దస్తావేజు దీన్ని మనము పాలసీ డాక్యుమెంటు లేదా పాలసీ బాండ్ అని కూడా అంటాము బీమాదారునికి అంటే పాలసీ హోల్డర్ ఇతని మనం ఇన్షూర్డ్ అని కూడా అంటాం బీమా కంపెనీకి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ లేదా ఇన్షూరర్ వీరిద్దరి వీరిద్దరికీ మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందానికి రుజువు అనేది పాలసీ డాక్యుమెంటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత పాలసీ రెన్యువల్ పాలసీ కొనసాగాలి అంటే క్రమం తప్పకుండా ప్రీమియాన్ని సకాలంలో చెల్లిస్తూ వెళ్ళడము తర్వాత క్లెయిమ్ దశ పాలసీ పూర్తి కాల వ్యవధి అయిన తర్వాత మనకు వచ్చేది మెచ్యూరిటీ బెనిఫిట్ ఒకవేళ పాలసీ మధ్యలో గనక పాలసీ కాలపరిమితి మధ్యలో గనక పాలసీదారునికి అనుకోకుండా డెత్ అయితే గనక వచ్చేటటువంటి బెనిఫిట్ని మనం డెత్ బెనిఫిట్ అని కూడా అంటాము బీమా అవసరమా కాదా అన్న చర్చకు తావే లేనటువంటి సందర్భం ఇందులో చూసినట్లయితే థర్డ్ పార్టీ లియబిలిటీ మోటార్ ఇన్షూరెన్స్ అనేది కరెక్ట్ ఆన్సరు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్